గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ట్వంటీ థర్డ్ మార్చ్ జాతీయ పురస్కారాలతో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి మురిపించిన మహర్షి మెరిసిన జెర్సీ జాతీయ వేదికపై తెలుగు సినిమా వెలుగులేనింది ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలలో సత్తా చాటి సగర్వంగా నిలిచింది అరవై ఏడవ జాతీయ పురస్కారాలలో తెలుగు నుంచి నాలుగు విభాగాలలో అవార్డులు దక్కాయి రెండు వేల పంతొమ్మిదిలో తెరకెక్కిన ఉత్తమ చిత్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన జాబితాలో మహర్షి జెర్సీ చోటు దక్కించుకున్నాయి రైతుల సమస్యలను కళ్ళకు కడుతూ వ్యవసాయ రంగ ప్రాధాన్యాన్ని చర్చించిన మహర్షి జాతీయ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నిలిచింది ప్రాణం పోతున్న లక్ష్య సాధన కోసం తప్పించిన ఓ తండ్రి కథతో తెరకెక్కిన జెర్సీ సినిమా మెప్పించి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ ఇక్కడ చదువు ఎక్కడ కొలువు విద్యా కేంద్రంగానే విజయవాడ నగరంలో ఉపాధి అవకాశాలు మాత్రం అంతంతే అంటున్నారు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు విదేశాలకు వెళ్ళిపోతున్న యువత విజయవాడ నగరం రాష్ట్రంలోనే అతిపెద్ద విద్యా కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ పాఠశాలలు కళాశాలలో చదువుతూ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల డెబ్బై నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు ఉంటే అందులో డెబ్బై ఆరు కృష్ణా గుంటూరు జిల్లాలలోనే ఉన్నాయి ఏటా ముప్పై నాలుగు వేల మంది విద్యార్థులు వీటిలో చేరుతూ ఉంటారు వీరు కాకుండా ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు ఇన్ని వేల మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసి బయటకు వచ్చాక ఇక్కడ సరైన అవకాశాలు లేక హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి నగరాలకు విదేశాలకు వలస వెళ్ళిపోతున్నారు ఇదే సమయంలో ఎక్కువ మంది విశ్రాంత ఉద్యోగులు వయోవృద్ధుల నివాస ప్రాంతంగా విజయవాడను ఎంచుకుంటున్నారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ పశువులకు అంబులెన్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తమిళనాడు తరహాలో మన రాష్ట్రంలోనూ పశువుల వైద్యానికి ప్రత్యేక అంబులెన్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున మంజూరు చేసే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం ఆమోదం తెలిపారు మారుమూల గ్రామాలలో జబ్బు పడే పశువులను వీటి ద్వారా ఆసుపత్రికి తరలిస్తారు పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యశాఖలపై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించారు కడక్నాథ్ కోడి మాంసానికి మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా కడప జిల్లా ఊటుకూరులో మూతపడిన పౌల్ట్రీ ఫామ్ను పునరుద్ధరించాలనే ప్రతిపాదనకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ మీకు పథకాలన్నీ ఆపేయాలని వాలంటీర్లకు మేమే చెప్పాం తెదాపాకు ఓటు వేశారుగా ఆ కౌన్సిలర్ని అడగండి చక్కర్లు కొడుతున్న పలాస మున్సిపల్ చైర్మన్ గిరిబాబు ఆడియో ఇది అధికారంలో ఉన్న మాకు వేయకుండా తదాపా అభ్యర్థికి ఓ ఓటు వేసి గెలిపిస్తారా మీకు అన్ని ఆపేయాలని వాలంటీర్లకు మేమే చెప్పాం ఎవరైనా నా మాట కాదని చేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తా ఇంకో రెండు మూడేళ్ళు మీ పరిస్థితి ఇంతే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మీరు ఓట్లేసి గెలిపించిన ఆ కౌన్సిలర్ దగ్గరికే వెళ్ళాడగండి ఇవి శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గకు చెందిన ఓ లబ్ధిదారుతో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు అన్నమాటలు ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాలలో ఇప్పుడైతే బాగా వైరల్ అయింది పలాసాలోని ఇరవై నాలుగవ వార్డుకు చెందిన ఓ లబ్ధిదారుడు తన కుమారుడికి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించేందుకు స్థానిక వార్డు వాలంటీర్ సంతకం చేయకపోవడంతో నేరుగా చైర్మన్ గిరిబాబుకు ఫోన్ చేసి సాయం అడిగారు అవతల వైపు సమాధానంతో అతను అవాక్కయ్యాడు రూలింగ్ రూలింగ్ వైకాపా ఉందని తెలియదా మీ వార్డులో మేము ఓడిపోయాం మా పరువు పోయింది కదా మినిస్టరే వద్దంటున్నారు అంటూ సంభాషణను ముగించారు నెక్స్ట్ న్యూస్ కబ్జాలకు రాజముద్ర విజయవాడలో కబ్జాలకు అధికారిక ముద్ర పడనుంది దాదాపు యాభై వేల స్థలాలకు స్థలాల వరకు క్రమబద్ధీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి ఆయా శాఖలో నిరభ్యంతర పత్రం జారీ చేయాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు అందాయి పెద్ద పెద్ద సంస్థలు సైతం కాలవ గట్లను ఆక్రమించి క్రమబద్దీకరణకు దరఖాస్తులు చేశాయి కోట్ల రూపాయలు విలువైన స్థలాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి గత కొన్నేళ్లుగా మరుగున పడిన ఈ దస్త్రానికి రెక్కలు వచ్చాయి ఇప్పుడు నగరం పరిధిలో ఖాళీ స్థలం కనిపిస్తే తెల్లారేసరికి అక్కడ నిర్మాణం వెలుస్తుంది విద్యుత్ శాఖ నుంచి మీటరు నగరపాలక సంస్థ నుంచి కుళాయి కనెక్షను ఇంటి నెంబరు ఇంటి పన్ను అన్ని ఆగ మేఘాల మీద ఏర్పాటు చేసేస్తున్నారు కాలవ కట్టలు నది ప్రాంతాలు రైల్వే ట్రాక్ పక్క స్థలాలు జాతీయ రహదారు పక్కన స్థలాలు అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఇప్పుడు నగరం జనసాంద్రత పెరగడంతో స్థలాల విలువ బాగా పెరిగింది దీంతో ఆక్రమణదారులు ఎక్కడ పడితే అక్కడ వాలిపోతున్నారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ బాలికను కాపాడి మృత్యువుడిలోకి చేరుకున్న వ్యక్తి కాలువలో మునిగిపోతున్న బాలికను కాపాడిన వ్యక్తి చనిపోయిన ఘటనతో గుడ్లవల్లేరులో విషాదం చోటు చేసుకుంది పశుపోషకుడైన అల్లం శెట్టి చంటి అతని వయసు అరవై సంవత్సరాలు నిత్యం తన గేదెలను ఇంటికి సమీపంలోని పోల్ రాజ్ కాలువలో శుభ్రపరిచి తీసుకెళ్తూ ఉంటాడు అతను అలాగే మరో బాలిక కూడా తన గేదెలు తీసుకుని వెళ్లి శుభ్రపరుచుకొని వస్తూ ఉంటుంది ఈ క్రమంలో అమ్మవారి మధ్యాహ్నం వారిద్దరు కాలువకు వెళ్లి గేదెలను శుభ్రపరిచేందుకు అవతల గట్టుకు వెళ్లి తిరిగి వస్తున్నారు అంతలోనే కాలువలో అనూహ్యంగా నీటి ప్రవాహం పెరిగిపోయింది దీంతో బాలిక నీట మునిగే పరిస్థితిని గమనించిన చంటి వెంటనే తన భుజాలపై బాలికను కూర్చొని తను ఈదుతూ గట్టుకు చేరాడు అప్పటికే యగశ్వాసతో ఇబ్బంది పడుతున్న చంటి బాలికను భద్రంగా ఒడ్డుకు చేర్చి తాను మాత్రం అక్కడే నీటిలో మునిగిపోయారు గుర్తించిన స్థానికులు నీటిలోని చంటి మృతదేహ ఒడ్డుకు చేర్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు నెక్స్ట్ న్యూస్ కోర్టులో కోవిడ్ వ్యాక్సిన్కు ఏర్పాట్లు జిల్లాలోని అన్ని కోర్టులలో న్యాయవాదులు న్యాయవాదుల కుటుంబ సభ్యుల కోసం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి వై లక్ష్మణరావు తెలిపారు సోమవారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు న్యాయవాదులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఆయా కోర్టులో ఉ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది టీకా వేస్తారు అని తెలిపారు నలభై ఐదేళ్ల నుంచి అరవై ఏళ్ల లోపు వయసు ఉన్నవారు తమ ఆధార్ కార్డుతో రావాలి అని సూచించారు నెక్స్ట్ న్యూస్ ఇంకెన్నాళ్ళు ఎదురు అని అంటున్నారు నెల రోజులు దాటినా బాధ్యతలకు నోచుకొని కొత్త సర్పంచులు పురపాలక నగరపాలక సంస్థలలో నగర పంచాయతీలలో ఎన్నికల పోలింగ్ ఫలితాలు బాధ్యతల స్వీకరణ అంతా పక్షం రోజుల్లో చకచక జరిగిపోయాయి మరోవైపు పంచాయతీ ఎన్నికలు ముగిసి నెల రోజులైంది కూడా తొలిదశ ఎన్నికల పోలింగ్ గత నెల తొమ్మిది తొమ్మిదిన నిర్వహించి అదే రోజు ఫలితాలు కూడా ప్రకటించారు నాలుగో దశ పోలింగ్ ఇరవై ఒకటిన నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించారు తొలిదశ వచ్చి నలభై తుది దశ ఫలితాలు ప్రకటించు కూడా దాటింది నేటికీ కొత్త సర్పంచులు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారానికి నోచుకోలేదు పంచాయతీరాజ్ శాఖ ప్రకటించే ప్రమాణ స్వీకార తేదీ కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు సాధారణంగా ఫలితాలు వెలువడిన రెండు వారాల్లో గ్రామ పంచాయతీ మొదటి సమావేశ తేదీని పంచాయతీరాజ్ శాఖ ప్రకటిస్తుంది అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించడం రివాజు ఆ రోజు నుంచి వారి పదవీ కాలం కూడా లెక్కలోకి వస్తుంది గత నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా వివిధ జిల్లాలలో నామినేషన్లు వెయ్యని పదమూడు సర్పంచి ఏడు వందల ఇరవై మూడు వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల పదిహేడున పోలింగ్ నిర్వహించారు ఈ ప్రక్రియ కూడా పూర్తయ్యాక అందరికీ కలిపి ఒకేసారి మొదటి సమావేశ తేదీ ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతూ వచ్చారు ఈ ఎన్నికలు కూడా పూర్తయిన తేదీ ఇంకా ఖరారు కాలేదు అని అంటున్నారు